జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ లోని దన్మార్ ప్రాంతంలో ఉన్న ఆలంధార్ కాలనీలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. సందర్భంగా గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా జరిపిన కాల్పులు ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరణించిన వారిని లష్కర్ ఏ తోయబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించామని ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లోని దన్మార్ ప్రాంతంలో ఉన్న ఆలంధార్ కాలనీలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో స్థానిక పోలీసులు భద్రతా బలగాలు సంయుక్తంగా గాలింపు చేపట్టాయి. సందర్భంగా గాలింపు బృందాలపై ముష్కరులు కాల్పులు ప్రారంభించారు. దీంతో భద్రతా దళాలు ప్రతిగా జరిపిన కాల్పులు ఇద్దరు టెర్రరిస్టులు చనిపోయారని కాశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ వెల్లడించారు. మరణించిన వారిని లష్కర్ ఏ తోయబాకు చెందిన స్థానిక ఉగ్రవాదులుగా గుర్తించామని ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. For more updates, please subscribe 99 TV Telugu.